తమకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామంటున్నారు అనంతపురం జిల్లాకు చెందిన నిరుద్యోగులు అనంతపురం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో సుమారు 30 కంపెనీలు పాల్గొన్నాయి ఈ జాబ్ మేళాలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రావడంపై నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనంతపురంలో జరిగిన జాబ్ మేళాపై మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు आंध्रप्रदेश स्किल डेवलपमेंट कॉर्पोरेशन आध्वर्यम लो मेगा जॉब मेला कार्यक्रम अनंतपुरम एसके यूनिवर्सिटी दिग्विजय जरिगिंदी पेद्द एत्तुन विद्यार्थिनी विद्यार्थुलु कार्यक्रम में हाजर दादापुगा 30 कंपनीलु जॉब मेला हाजर सुमार 4000కు పైగా ఉద్యోగాలను ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మన ముందు విద్యార్థులు నిరుద్యోగులు అదే విధంగా ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా మీరు చెప్పండి ఇప్పటిదాకా ఎన్ని కండక్ట్ చేశారు జాబ్ మేళాస్ ఇవాల ఎస్కే యూనివర్సిటీలో జరుగుతున్న దానికి ప్రత్యేకత ఏంటి ఇంత పెద్ద స్పందన చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి అంటే మనకు ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే కండక్ట్ చేస్తారండి మనకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనేది ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తున్నారు మన 26 జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఫస్ట్ ఫ్రైడే కండక్ట్ చేస్తూ ఉంటారు ఇలా కండక్ట్ చేసిన దానిలో మనకి గతంలో రాయదుర్గం కావచ్చు లేదంటే గుంటకల్ కావచ్చు ఇప్పుడు మనం చేసుకుంటున్న రాప్తాడు కాన్స్టెన్సీకి ఎస్కేయు యూనివర్సిటీ కావచ్చు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఎవ్రీ మంత్ ఎవరీ కాన్స్టెన్స్ లో జాబ్ మేళ కండక్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీకు అవునండి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సిడాప్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్‌చేంజ్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ ముగ్గురు కలిపికొని మనం జాబ్ మేళాస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం ఎవ్రీ మంత్ ఓకే మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఒక వైపున గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ ఫిల్ అప్ చేస్తుంది ఇంకో వైపున ప్రైవేట్ జాబ్స్ అంటే ఈ కార్పొరేట్ సెక్టార్ లో కూడా పెద్ద ఎత్తున ఫిల్ అప్ చేస్తుంది కదా ఎట్లా అనిపిస్తుంది మీకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నిరుద్యోగుల పట్ల చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు అనేసి మెగా జాబ్ మేళా నిర్వహించారు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మెగా జాబ్ మేళా ఇప్పుడు జరుగుతున్నది రెండు సార్లు ఫస్ట్ టైం ఆటోమేటిక్ ఇంతకు ముందే 3000 జాబ్లు ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ